दासोहं गुरुदेवानां उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानां अन्वहं हितभाषिणां నీతిసుధాపానముచేయే తరుణము నందు నేని యవ్వండేని భ్రాతిగమేల్గంచుగదా నీతి నరుని జ్ఞానయోగినే తగమర్చున్. జ్ఞానయోగి ప్రేక్షకులకు, విశేషించి నీతిసుధా కార్యక్రమ వీక్షకులకు సాదర శుభస్వాగతం. సత్యాసత్య వివేచనాపటిమా ఈషన్మాత్రమున్ లేని దౌర్గత్యంబుల్ ప్రభవించు మున్నుగల సంస్కారములున్ పోవు ఔన్నత్యంబుల్ దిగవారు గుండియ కృతజ్ఞత్వం పుటిల్లూను ఔచిత్యం మే అడుగంటూ నీ వలననే చీచీ అహంకారమా. ఎవరి మనస్సులో అయితే అహంకారం ఇల్లు కట్టుకుంటుందో అలాంటి వారికి ముందుగా జరిగేది ఏమిటి? సత్యాసత్య వివేచనాపటిమా ఈషన్మాత్రమున్ లేని దౌర్గత్యంబుల్ ప్రభవించు. ఏది సత్యం ఏది అసత్యం అనే వివేకం మొట్టమొదట పోతుందండి. ఎవరికైనా సరే అహంకారం ప్రవేశించగానే మొట్టమొదట ఏర్పడేటువంటి లక్షణం ఏమిటి అంటే సత్యాసత్య వివేకం కోల్పోవుట. సత్యాన్ని అసత్యంగా భావిస్తాడు, అసత్యాన్ని సత్యంగా భావిస్తాడు, ఏది సత్యమో తెలుసుకోలేడు, ఏది అసత్యమో తెలుసుకోలేడు. అలాగే ఈషన్మాత్రం అంటే కొద్దిపాటి కూడా సత్యాసత్యాలను గుర్తించగలిగినటువంటి శక్తి ఈషన్మాత్రం అంటే కొద్దిపాటి కూడా లేనటువంటి దుర్గతులు ఏర్పడతాయి. మొట్టమొదటి జరిగే పని అది. దౌర్గత్యంబుల్ ప్రభవించు సత్యాసత్య వివేచనా పటిమ ఈషన్మాత్రమున్ లేని దౌర్గత్యంబుల్ ప్రభవించు మున్నుగల సంస్కారంబులున్ పోవు. ఇంతకుముందు ఇన్ని ఏళ్ళుగా వీడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి సంస్కారం ఒకటి ఉంటుంది, రకరకాలైన సంస్కారాలు ఉంటాయే, ఆ సంస్కారాలన్నీ గుంటలో పెట్టి గంట వాయించినట్టుగా పోతాయండి కూడా, ఏమి మిగలవు. అలాగే ఔన్నత్యంబుల్ దిగవారు, వీడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక పెద్ద స్థాయికి చేరుకుంటాడు. చాలా కష్టపడి తను చదువుకోవడం వల్ల అయితే కష్టపడి సాధించుకున్నటువంటి ఆ యశస్ సామ్రాజ్యం వీడికి ఒక ఔన్నత్యాన్ని చేకూరుస్తుంది. అలా ఒక 10 మెట్లు ఎక్కుతాడు, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ. ఇప్పుడు ఏమవుతుంది? ఔన్నత్యంబుల్ దిగవారు అహంకారం ప్రవేశించగానే మళ్ళీ ఒక్కొక్క మెట్టు 10 తర్వాత 11, 12, 13 మెట్లు ఎక్కవలసింది పోయి 9, 8, 7, 6 అలా క్రిందికి 1వ మెట్టులోకి అక్కడి నేల మీదకి వచ్చేస్తాడు. ఏది ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి ఆ గంగానది ముందు శివుని తల మీదకి చేరి, శివుని తల మీద నుండి మళ్ళీ హిమాలయ పర్వతానికి చేరి, హిమాలయ పర్వతం నుంచి మళ్ళీ భూమి మీదకి చేరి, భూమి మీద నుంచి సముద్రానికి చేరి, సముద్రంలోంచి పాతాళలోకానికి ఎలా వెళ్ళిపోయిందో. అంటే ఆ గంగానది లోకోపకారం కోసం ఆ పని చేసింది, కానీ వీడు తన ఔన్నత్యాన్ని అహంకారంతో అది లోకోపకారం కాదు సరే కదా, స్వోపకారం కూడా కాదు, తనకు కూడా ఉపకారం లేకుండా తనను కూడా పాడు చేసే విధంగా వాడు క్రమక్రమంగా దిగజారిపోతారనమాట. ఔన్నత్యంబుల్ దిగవారు గుండియ కృతజ్ఞత్వం పుటిల్లౌను, వాడి గుండె కృతజ్ఞతకు ఒక ఇల్లుగా మారిపోతుంది. కృతజ్ఞుడు అంటే చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఉపకారం చేసేవాడు, అలా చేయడానికి కృతజ్ఞత అని పేరు. చేసిన ఉపకారాన్ని మర్చిపోతాడు, జీవితంలో మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినా ఎటువంటి ఉపకారం చేయడు, ఉపకారం చేయాలంటే ఊరు దాటి వెళ్ళిపోతాడనమాట, దూరంగా పారిపోతాడు వాడు. అది అకృతజ్ఞత. ఉపకారం చేస్తున్న వాడికి తిరిగి ఉపకారం చేయకపోయినా పోయే అవకాశం చూసుకుని తిరిగి మళ్ళీ అపకారం చేస్తాడే, అది కృతజ్ఞత అంటే. వాడికి అపకారం చేయడం వేగంగా అంటే కృతజ్ఞతకి కృతజ్ఞతకి మధ్యలో మరొకటి ఉన్నది అకృతజ్ఞత, ఇది మనం మర్చిపోకూడదు. అంచేత కృతజ్ఞత చేసిన మేరను మర్చిపోయిన ప్రతివాడు కృతజ్ఞుడు కాడు. వాడు మర్చిపోయాడంతే, అలాగని అపకారం చేయరా, వాడు అకృతజ్ఞుడు. కానీ తిరిగి అపకారం చేస్తే కృతజ్ఞుడు. కృతం హంతీతి కృతజ్ఞ,
హంతి ఘ్రత గ్రంథి కృతం గ్రంథీతి కృతఘ్రాహ అని ఏకవచనం బహువచనం ఇది సంస్కృత వ్యాకరణంలో ఉండేటువంటి మర్యాద అనుకోండి. అంటే కృతఘ్రుడు అన్న మాటకి చంపుట అని అర్థం, చేసిన మేరుని చంపేయడం అన్నమాట. శత్రుఘ్నుడు అంటే శత్రుఘ్రహ అంటే శత్రువులను చంపేవాడు, కృతగ్రహ చేసిన మేలును చంపేసేవాడు. చంపేయడం దాకా వెళ్ళమంటే తిరిగి మళ్ళీ అపకారం చేయడము అని. అటువంటి కృతజ్ఞత అనే దుర్గుణానికి తన గుండె ఒక ఇల్లుగా మారిపోతుంది. గుండియ కృతజ్ఞత్వం పుటిల్లవుచు ఔచిత్యం మే అడుగంటూ ఉచితానుచిత విజ్ఞానం కూడా పోతుంది. ఇది తగిన పని. ఔచిత్యం అంటే ఏమిటి? తగిన పని అని గుర్తెరిగి ఆ పని చేయడం. ఇది తగని పని అని గుర్తెరిగి ఆ పని చేయకుండా ఉండడం. అలాంటి వాడికి ఔచిత్యం బాగా ఉన్నట్టు. ఏ కొంచెం ఔచిత్యంగా మాట్లాడండి అంటారు. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడితే అది ఔచిత్య భాషణం. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకుండా, ఎలా మాట్లాడకూడదో అట్లా మాట్లాడితే అది అనౌచిత్య సంభాషణం. మన కవిత్వంలో కూడా బాగా, కావ్యాల్లో కూడా ఔచిత్యం అనేది చాలా ప్రధాన గుణం. నువ్వు గొప్పగా ఛందస్సును చాలా జాగ్రత్తగా పాటించాడు, వ్యాకరణాన్ని ఎక్కడ ఒక్క అపశబ్దం కూడా ప్రయోగించకుండా పద్య నిర్మాణం చేశాడు, రసాన్ని కూడా బ్రహ్మాండంగా శృంగార రసమో వీరరసమో మరో రసమో మరో రసమో మంచి రసవంతంగా తీర్చిదిద్దాడు ఆ కావ్యాన్ని. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఔచిత్యం పాటించలేదనుకోండి, చెడిపోయింది అక్కడ. వీడు ఎంత కష్టపడి చేసిన కావ్య నిర్మాణం అంతా వృధా. ఏదైనా ఒక అను అంటే ఒక నాయకుని చేత చేయించకూడని పని చేశాడనుకోండి, ఆ కావ్యంలో చేయించాడనుకోండి, అక్కడ ఔచిత్యం దెబ్బతింది అని అర్థం. నాయకుడి కంటే ప్రతి నాయకుడిని బాగా ఆకాశానికి ఎత్తేసి నాయకుడు సామాన్యంగా సాదాసీదాగా చూపించాడనుకోండి, అక్కడ కవి ఔచిత్యాన్ని పాటించలేదు అని అర్థం. ప్రతి నాయకుడిని చాలా గొప్పగా చూపించాలి. అంత గొప్పవాడిని కూడా కొట్టినందుకు నాయకుడు అంతకంటే గొప్పవాడన్నట్లుగా చూపించాలి. అలా చూపించడంలో సరిగ్గా కృతకృత్యుడు కావాలి కవి. అందుకని క్షేమేంద్రుడు అనేవాడు ఔచిత్య విచార చర్చ అని ఒక శాస్త్ర గ్రంథాన్ని తయారు చేశాడు. ఏకంగా ఔచిత్యం అనేది కావ్యాని ప్రధానమని. కావ్యాని ప్రధానం అంటే అర్థం ఏమిటి? కావ్యం ఏం చేస్తుంది? మానవ జీవితాల్లో ఎలాంటి మనుషులు ఉంటారో ఆ దగ్గర తెలియజేస్తుంది. మానవ జీవితంలో జరిగే సంఘటనలే కదా కావ్యాల్లో మనకు కనిపిస్తాయి. అంటే మానవుడు అన్నవాడికి ప్రతివాడికి ఔచిత్యం ఉండి తీరవలే. మన నిత్యకృత్యంలో కూడా మనం ఔచిత్యం పాటిస్తామండి. మన ఇంట్లో ఉంటే ఒక రకమైన ఆహార్యముతో అంటే వేషధారణతో ఉంటాం. ఏదో లుంగి కట్టుకుని బనీ వేసుకుని అట్లా ఉంటాం. అదే బయటకి ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అలా లుంగి బడింతో పెడతామండి. మరి ఓ ఫ్యాంటు చొక్కా ధరించి ఓ పద్ధతి ఉంటుంది దానికి, అట్లా పెడతాం. అలాగే కొన్ని కొన్ని వేదికల మీదకి అదే పంచి కట్టుకుని లాల్చి వేసుకుని శాలు వేసుకుని పెడతారు కొంతమంది. వాళ్ళ ప్రవృత్తికి వాళ్ళ వృత్తికి తగినటువంటి వేషం అది. అంటే అది ఉచిత వేషము అంటారు. అలాగే ఓ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాడు, ఖాకీ యూనిఫామ్ వేసుకుంటాడు. డాక్టర్ ఉన్నాడు, వైట్ కోట్ వేసుకుంటాడు. అలాగే లాయర్ ఉన్నాడు, నల్లటి కోట్ వేసుకుంటాడు. ఇదంతా ఉచితమైన వేషం. దానికి భిన్నంగా వెళ్ళాడనుకోండి అదే అనౌచిత్యం అంటే అంతకన్నా ఉంది ఇంకా. కాబట్టి మన నిత్య జీవితంలోనే మనకంటూ ఒక ఔచిత్యం ఉంది. ఏది ఔచిత్యమో ఏది ఔచిత్యం కాదో మనకు బాగా తెలిసే అలాంటిది ఉదాత్తములైన విషయాల్లో మాత్రం ఔచిత్యాలు ఉండవండి. ఇప్పుడు ఔచిత్యాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తాడు ఎవడు. అహంకారానికి ఎవడు గుండె అయితే ఇల్లుగా మారిపోతుందో వాడికి ఔచిత్యం ఉంటుందా?